హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ కాన్సెప్ట్స్. ఫ్రెండ్స్, ఈరోజు మనం కసూరి మేతి బిస్కెట్స్ ఎలా చేయాలో చూద్దాం. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి, అలాగే హెల్తీ కూడా. ఫ్రెండ్స్, కసూరి మేతి అంటే ఏంటో కాదు, మనం మామూలుగా మెంతాకు దొరుకుతుంది కదా, దాన్ని బాగా నీడలో బాగా పొడిగా వచ్చేంత వరకు డ్రై చేసుకుంటే దాన్ని కసూరి మేతి అంటారు. ఇవి చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఈరోజు వీడియోలోకి వెళ్ళే ముందు నాదొక చిన్న విన్నపం, ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. దాని ద్వారా నేను పెట్టే వీడియో నోటిఫికేషన్లు ముందుగా మీరే చూడవచ్చు. దీనికోసం ముందుగా నేను 2 కప్పుల మైదా పిండి తీసుకొని అందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం కసూరి మేతి పౌడర్ యాడ్ చేసుకొని బాగా కలపాలి. ఇది కసూరి మేతి ఎక్కువ వేసినట్లయితే చేదు వస్తుంది ఫ్రెండ్స్, కాబట్టి కొంచెం సరిపోతుంది. ఇప్పుడు ఇందులో కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మనం చపాతి పిండి కలుపుకున్నట్టు కలుపుకోవాలి. ఇప్పుడు మనం మామూలుగా చపాతీని రుద్దుతాం కదా, దాని మీద కొంచెం పొడి పిండి వేసి మనం చపాతీలాగా మరీ పలచగా కాకుండా కొంచెం మందంగా రుద్దుకోవాలి. ఇప్పుడు మనం వీటిని డిఫరెంట్ షేప్లలో కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని మనం ఇలా ప్లెయిన్లో అయినా ఆయిల్లో వేసుకోవచ్చు, లేకపోతే ఇలా షేప్స్ ఇలా కొంచెం డిజైన్గా చేసుకొని అయినా ఫ్రై చేసుకోవచ్చు. ఇలా చేసుకొని బాగా కాగిన నూనెలో ఇలా ఒక్కొక్కటిగా వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇవి లో ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్, ఎందుకంటే హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్నట్లయితే పైన కాలుతాయి, లోపలంతా పచ్చి పచ్చిగా ఉంటుంది. ఇలా బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ప్లేట్లో సర్వ్ చేసుకొని తింటే ఈవినింగ్ స్నాక్స్గా చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. మామూలుగా మనం ఇంట్లో పిల్లలు ఆకుకూరలు పెద్దగా తినరు కదా, కానీ ఇలా చేసి పెట్టినట్లయితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఖచ్చితంగా ఒక్కసారైనా మీరు మీ ఇంట్లో ట్రై చేసి చూడండి, చాలా బాగుంటాయి. ఇవి ఒక డైమండ్ షేప్లోనే కాదు, చాలా మీకు ఏ షేప్ నచ్చితే ఆ షేప్లో చేసుకోవచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, తప్పకుండా మీరు మీ ఇంట్లో ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.